శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు వైశాఖ బహుళ సప్తమి గురువారం. ఈ సప్తమి తిథి సూర్యభగవానునికి ఇష్టమైంది. ఆ సూర్యభగవాన్ని విశేషంగా స్తుతించినటువంటి వాడు యాజ్ఞవల్క్య మహర్షి. ఆయన సూర్య కవచాన్ని చెప్పాడు. ఆ కవచాన్ని పఠించేటట్లయితే సమస్తము లేనటువంటి రోగాల నుండి బయటపడి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పి చెప్పబడ్డది. అలా ఆయన సూర్య కవచం చెప్పడానికి కారణము ప్రత్యేకంగా ఉన్నది సూర్యుని ధ్యానించటానికి. వైశంపాయనుడు అని చెప్పి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన యజుర్వేదాన్ని లోకానికి అందిస్తూ ఉంటాడు. వేదవ్యాసుల వారి యొక్క శిష్యుడు. ఆయన యొక్క ప్రేరణతో యజుర్వేదాన్ని ఈయన లోకానికి అందిస్తూ ఉన్నాడు. అనేక మంది శిష్యులు ఆయన దగ్గర యజుర్వేదం నేర్చుకుంటున్నారు. కృష్ణ యజుర్వేదమే మొట్టమొదట ఏర్పడ్డది. దానికి తర్వాత కృష్ణ యజుర్వేదము అని చెప్పి పేరు పెట్టబడింది. యజుర్వేదం అంటే కృష్ణ యజుర్వేదమే. ఆ యజుర్వేదం నేర్చుకుంటూ ఉంటున్నారు. వాళ్ళల్లో యాజ్ఞవల్క్యుడు కూడా ఉన్నాడు. ఒక దశలో యాజ్ఞవల్క్యుడు సగర్వంగా కొన్ని మాటలు మాట్లాడటం వల్ల గురువుగారికి ఏర్పడ్డటువంటి పాపాన్ని కూడా తాను పరిహరించగలను అని చెప్పి చెప్పటం వల్ల గురువుకి కోపం వచ్చింది. వైశంపాయనునికు, నీవు నా దగ్గర నేర్చుకున్నటువంటి వేదమంతా కూడా ఇచ్చివేయవలసినది అని చెప్పి అనేటప్పటికీ యాజ్ఞవల్క్యుడు ఆ వేదభాగం అంతా కూడా వమనం చేశాడు. వాంతి చేసుకున్నాడు. వేదమంతా కూడా బయటకు వచ్చేసింది. వైశంపాయనుడు తన శిష్యులకు ఆదేశించాడు దాన్ని స్వీకరించమని చెప్పి. వాళ్ళు తిత్తిరి పక్షుల రూపాలని పొంది ఆ యాజ్ఞవల్క్యుడు వదిలిపెట్టినటువంటి యజుర్వేదాన్ని స్వీకరించారు. అందువలనే తైత్తిరీయము అని చెప్పి కూడా చెప్పబడుతుంది. తిత్తిరి పక్షుల ద్వారా స్వీకరింపబడ్డది కాబట్టి తైత్తిరీయము, తైత్తిరీయ శాఖ కృష్ణ యజుర్వేదం. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి సూర్యభగవాన్ని ప్రార్థించాడు. ఆ ప్రార్థన వల్ల సూర్యుడు ప్రసన్నుడయ్యాడు. అలా ప్రార్థించినటువంటిదే ఈ యాజ్ఞవల్క్య ఋషికృతమైనటువంటి ఆదిత్య కవచ స్తోత్రం. ఉదయాచలమాగచ్చ వేదరూపమనామయం తుష్టావ పరయా భక్త్య బాలకిల్యాదిభివృతం. వాలకిల్యాది మహర్షులతో కూడి ఉన్నటువంటి ఆ సూర్యభగవాను స్తుతించాడు. దేవాసురై సదా వంజం గ్రహైశ్చ పరివేష్టితం. దేవతల చేత అసురుల చేత కూడా నిరంతరము నమస్కరింపబడేటటువంటి వాడు సూర్యుడు. నమస్కార ప్రియుడు కూడా. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటిది నమస్కారం చేయటం. అలా దేవతలు రాక్షసుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి వాడు. గ్రహైశ్చ పరివేష్టితం. గ్రహములన్నిటి చేత కూడా చుట్టబడినటువంటి వాడు. ఆయన చుట్టూ తానే గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి. జాయన్ స్తువన్ పఠన్ నామ యస్ సూర్య కవచం సదా. అటువంటి సూర్యభగవానికి సంబంధించినటువంటి కవచాన్ని ధ్యానించి స్తుతించి చదివి దానివల్ల సమస్తము లేనటువంటి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందుతారు అని చెప్పి చెప్పబడ్డది. ఈ కవచము
మహాపుణ్యప్రదమైనది, పవిత్రం, పాపనాశనం అని చెప్పి చెప్పబడ్డది. య పఠేత్ శృణుయాద్వాపి, దీన్ని పఠించినా విన్నా కూడా సర్వపాపై ప్రముచ్యతే, సమస్త పాపముల నుండి బయటపడతారు. వేదార్థ జ్ఞాన సంపన్న సూర్యలోకమవాప్నుయాత్, అటువంటి వాళ్ళు వేదార్థ జ్ఞానము తెలిసినటువంటి వాళ్ళై సూర్యలోకాన్ని పొందుతారు, ఉత్తమ గతుల్ని పొందుతారు అని చెప్పి చెప్పబడ్డది. యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా స్తుతించాడు. గృణిపాతు శిరో దేశం సూర్యపాలంచ పాతుమే. గృణిహి సూర్యుని యొక్క పేర్లవి. ఆయన శిరోదేశాన్ని రక్షించుగాక, శిరస్సు భాగాన్ని రక్షించాలి అని చెప్పి, అది యాజ్ఞవల్క్యుడికే కాదు దాన్ని పఠించేటటువంటి మనకి కూడా వర్తిస్తుంది. మన యొక్క శిరస్సుని రక్షించాలి ఆయన. సూర్య పాలంచ పాతుమే, సూర్యుడు నా పాలభాగమును రక్షించుగాక. శిరస్సు నుంచి క్రింద ఆ నుదురు పాలభాగం. ఆదిత్యో లోచనే పాతు, సూర్యుడు ఆదిత్యుడు లోచనే నా నేత్రములను రక్షించుగాక. దేవతలకి క్రింది నుంచి పైకి స్తుతించాలి, పాదాది కేశ పర్యంతం దేవతల్ని స్తుతించాలి. మనుష్యులకి పైనుంచి కిందకి వర్ణించాలి, స్తుతి కానీ వర్ణన కానీ మనుష్యుల విషయంలో పైనుంచి కిందకి చేయాలి, దేవతలకి కింద నుంచి పైకి చేయాలి. మారుతయ నమః పాదు పూజయామి, సుగ్రీవకాయ నమః గుల్భ పూజయామి, అంగదమిత్రాయ నమః జంఘే పూజయామి, రామదాసాయన ఊరు పూజయామి, అక్షఘ్నాయ నమః కటిం పూజయామి అంటూ కింద నుంచి పైకి పూజ చేస్తాం దేవతలకి. ఇది తనకి సంబంధించిన విషయంగా, మనుష్యునికి సంబంధించిన విషయంగా చెప్పాడు కాబట్టి మొట్టమొదటి శిరస్సు, తర్వాత పాలభాగము, తర్వాత నేత్రాలు చెప్పబడ్డది. శృతి పాతు ప్రభాకర, ప్రభాకరుడు నా చెవులను రక్షించుగాక. ఘ్రాణం పాతు సదా భాను, భానువు నా ఘ్రాణము, ఘ్రాణేంద్రియం అంటే ముక్కుని రక్షించుగాక. అర్క పాతు ముఖం తథా, అర్కః సూర్యుడు నా ముఖాన్ని రక్షించుగాక. జిహ్వాం పాతు జగన్నాథః, ముఖము అంటే నోరు అనేటటువంటి అర్థం కూడా ఉన్నది, నోరు అనేటటువంటి అర్థం చెప్పుకోవాలి ముక్కు తర్వాత. జిహ్వాం పాతు జగన్నాథః, జగన్నాథుడైనటువంటి ఆ సూర్యుడు జిహ్వాం నాలుకను రక్షించుగాక. కంఠం పాతు విభావసుః, ఆ తర్వాత క్రింది భాగం కంఠం, కంఠాన్ని విభావసు అని చెప్పి చెప్పబడే సూర్యుడు రక్షించుగాక. స్కందౌ గ్రహపతి పాతు, గ్రహపతి నా భుజములను రక్షించుగాక. భుజముల పైభాగం అన్నమాట స్కంద భాగం. భుజౌ పాతు ప్రభాకరః, ప్రభాకరుడు నా చేతులను పైభాగం, చేతి యొక్క పైభాగం అంటే భుజముల భాగాన్ని రక్షించుగాక. అహస్కర పాతు హస్తౌ, చేతులని అహస్కరుడు రక్షించుగాక. హృదయం పాతు భానుమాన్, భానుమాన్ భానుమంతుడు నా హృదయమును రక్షించుగాక. ఈ విధంగా స్తోత్రం చేస్తే యాజ్ఞవల్క్యుడు ఆ స్తోత్రం వల్ల సంతృప్తి చెందినటువంటి వాడై సాక్షాద్ వేదమయో దేవో రథ రూఢ సమాగత, ఆ సూర్యభగవానుడు చాలా సంతోషించి వేదమయుడైనటువంటి ఆ సూర్యుడు రథమును అధిరోహించి వచ్చినటువంటి వాడై సప్తాశ్వరథమారూఢం అని చెప్పి సూర్యభగవాను గురించి చెప్పుకుంటాం. అలాంటి సత్వాశ్వర సప్తాశ్వరథుడై వచ్చినటువంటి వాడై యాజ్ఞవల్క్యునికి ప్రసన్నుడైతే యాజ్ఞవల్క్యుడు లేచి నమస్కారం చేసి సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు వేదమూర్తిర్ మహాభాగో జ్ఞానదృష్టిర్విచార్యచ, ఆ మహానుభావుడైనటువంటి సూర్యభగవానుడు జ్ఞానదృష్టితో చూచి ఆయనకి వేదాన్ని ప్రసాదించాడు. ఆ వేదమే శుక్ల యజుర్వేదంగా, అంటే అంత క్రితం బ్రహ్మదేవుని చేత చెప్పబడిన దాన్నే, అది సూర్యభగవానుకి చేరి ఉన్నది, ఆ సూర్యభగవానుడు దాన్ని యాజ్ఞవల్క్యునకు అందజేశాడు అని చెప్పి, ఈ విధంగా ఈ సప్తమి నాడు సూర్యభగవాను కనుక స్తుతించేటట్లయితే ఆయన అనుగ్రహానికి పాత్రులమైతే మనకి ఆరోగ్యము సిద్ధిస్తుంది, వేద సంపద కూడా లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.